ఒక్కో రకంగా వారి వారి అభిమానాన్ని చాటుకుంటారు. కొందరి అభిమానాన్ని వెలకట్టలేం. ఓ రైతన్న తన అభిమానాన్ని వెలకట్టలేని విధంగా చాటుకున్నారు. తన పచ్చని పొలం మధ్యలో బ్రౌన్ కలర్ వరి నాట్లు వేశారు. ఆ వరి పైరు ఎదిగిన కొద్దీ చూడచక్కని ఓ చిత్రం ఆవిష్కృతమైంది. ఆ చిత్రమే ఉద్యమ నేత సీఎం కేసీఆర్ చిత్రం. రైతుల కోసం తీసుకొచ్చిన పథకాలు, రైతుల కోసం ఎంతో చేసిన సీఎం కేసీఆర్ కు ప్రత్యేకంగా మార్క్ఫెడ్ చైర్మన్ మారా గంగారెడ్డి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఈరోజు దేశంలో మనస్ఫూర్తిగా రైతాంగ శ్రేయస్ కోసం ఎవరైనా పాటు పాడుతున్నారు, పరితపిస్తున్నారు నాయకులు అంటే అది కేసీఆర్ గారని నిస్సందేహంగా చెప్పొచ్చు. చాలా సంవత్సరాలుగా, ఒక 22 సంవత్సరాలుగా ఈ పార్టీ పెట్టిన మొదట్లో నుంచి వారేంట మేము ఉన్నాం కాబట్టి వారు వ్యవసాయం గురించి కానివ్వండి, రైతు శ్రేయస్ కోసం కానివ్వండి, రైతు ఆర్థికంగా బలపడాలని వారి చర్చల్లో ఎప్పుడు ఆ మాట చెప్తూ ఉండేది. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలం అంకాపూర్ అంటేనే వ్యవసాయం. తక్కువ నీరు, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు గడించడంలో ఈ గ్రామానికి ప్రత్యేక స్థానం ఉంది. వ్యవసాయంలో దేశంలో నెంబర్ 1 గా నిలిచింది అంకాపూర్ గ్రామం. ఇప్పుడు అభిమానం చాటడంలోనూ నెంబర్ 1 గా నిలిచింది. అంకాపూర్ గ్రామానికి చెందిన రైతు మార్క్ఫెడ్ చైర్మన్ మారా గంగారెడ్డి తన వ్యవసాయ క్షేత్రంలో 24 గుంటల విస్తీర్ణంలోని నారుమడిలో బ్రౌన్, లైట్ బ్రౌన్, గ్రీన్ కలర్ ఉన్న వరి వంగడాలను జనవరి చివరి వారంలో 4 రోజులు శ్రమించి పొలం మడిలో కేసీఆర్ చిత్రం ఆవిష్కృతమయ్యేలా చేశారు. సుమారు 1 లక్ష రూపాయలు వ్యయమైంది. ఆకుపచ్చ వంగడం చుట్టూ విస్తరించగా మధ్యలో బ్రౌన్ రంగు కేసీఆర్ చిత్రం. పైరు ఎదిగిన కొద్దీ స్పష్టంగా కనిపిస్తూ వచ్చింది. ముఖ్యమంత్రి అయిన తర్వాత, మన అదృష్టవశాత్తు వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రానికి మనమంతా చూస్తూనే ఉన్నాం. ఈ కరెంటు సమస్య కానివ్వండి, నీళ్ల సమస్య కానివ్వండి, మార్కెట్ లో పంటల రైతు పండించిన పంటకు మద్దతు ధర విషయంలో కానివ్వండి, ప్రతి దాంట్లో ఆయన ఇళ్లకాలం 24 గంటలు రైతు శ్రేయస్ కోసమే ఆలోచిస్తుంటాడు. కాబట్టి నేను ఎప్పుడు నా మదిలో ఒక ఆలోచన ఉండేది, ఒక రైతుగా, ఒక నాయకుడుగా కాకుండా ఒక రైతుగానే మేము ఆయనకు ఏ రకంగా కృతజ్ఞత చెప్పుకోగలుగుతామని ఎప్పుడు ఆలోచన ఉండేవాని. డ్రోన్ ద్వారా ఈ చిత్రాన్ని వీడియో తీయించి తన అభిమానాన్ని చాటుకున్నారు. దీంతో సోషల్ మీడియాలో సీఎం కేసీఆర్ చిత్రం వైరల్ గా మారింది. రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ రైతుల కోసం ఎంతో చేశారు, ఆయనకు రైతుల తరపున చిన్న కానుక అన్నారు గంగారెడ్డి. దేశంలో ప్రజల కోసం పాటుపడుతున్నది ఎవరు అంటే నిస్సందేహంగా సీఎం కేసీఆర్ అని చెప్పవచ్చునని రైతు మార్క్ఫెడ్ చైర్మన్ మారా గంగారెడ్డి చెబుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ పెట్టిన నాటి నుంచి సీఎం కేసీఆర్ వెంట మేమున్నాం. వ్యవసాయం గురించి, రైతు ఆర్థికంగా ఎదగాలంటే ఏం చేయాలి అనేది ఎప్పుడూ సీఎం కేసీఆర్ ఆలోచించేవారు. అదృష్టవశాత్తు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కరెంటు సమస్య తీరిపోయింది. కొన్ని మధ్య ఈ ప్రాంతానికి చెందిన ఒక ఆదర్శ రైతు చిన్ని కృష్ణుడు గారు పంట పొలానికి నన్ను ఆహ్వానించి, వారు వారి పంట పొలాలలో ఒక అమ్మా నాన్న అనే పదాలతో వరేసిన చిత్రపటాన్ని చూపించడం జరిగింది. అది నాకంతా నచ్చినప్పటికీ అసలు ఇలాంటిదే బ్రహ్మాండంగా కేసీఆర్ గారి చిత్రపటం ఎందుకు వేయకూడదు అని ఒక ఆలోచనతో, వారి సహకారంతో ఒక మంచి ఆర్టిస్ట్ ను వెతికి పెట్టి ఆయనతో దాదాపు 2-3 రోజులు గడిపి నాకు నచ్చిన విధంగా వారి చిత్రము చిత్తరు వచ్చేదాకా వెయిట్ చేసి దాన్ని పంట పొలాల్లో వేయటం జరిగింది. రైతు బంధు, మార్కెట్ లో రైతులకు మద్దతు ధర, 24 గంటల కరెంటు సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమయ్యాయి. నా మదిలో ఎప్పుడు ఒక ఆలోచన ఉండేది, ఒక నాయకుడిగా కాకుండా ఒక రైతుగా ఆయనకు ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అయితే ఈ ప్రాంతానికి చెందిన చింతలూరు చిన్ని కృష్ణుడు తన తల్లిదండ్రుల చిత్రపటాలను తన వ్యవసాయ క్షేత్రంలో వేసి అందరినీ అబ్బురపరిచారు. దీంతో సీఎం కేసీఆర్ చిత్రపటం వెయ్యాలని ఆలోచన నాకు వచ్చింది. చిన్ని కృష్ణుడి సహాయంతో కళాకారుణ్ణి పిలిపించి దాదాపు 3 రోజులు గడిపి నచ్చిన విధంగా సీఎం కేసీఆర్ చిత్రం వచ్చేదాకా వెయిట్ చేశా. చివరకు నా పంట పొలంలో వేయడం జరిగింది. ఒక రైతుకు వాస్తవంగా 4 విషయాలు అవసరమైన బాగుండాలి ఆర్థికంగా బలపడాలంటే. 1, నాణ్యమైన కరెంటు, సరిపోయే నీళ్లు, మంచి విత్తనం, నాణ్యమైన విత్తనం, మరి మార్కెట్ లో పండించిన పంటకు నాణ్యమైన మద్దతు ధర. ఈ 4 కూడా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి సహకారంతో మనం సాధించుకున్నాం. కాబట్టి రైతాంగం తరఫున ఒక రైతుగా నేను వారికి ఒక కృతజ్ఞతాభావాన్ని, నా కృతజ్ఞత తెలియజెప్పాలనుకున్న ఈ రూపంలో తెలియజెప్పుకునే అవకాశం వచ్చినందుకు కూడా నాకు గర్వంగా ఉంది, ఆనందంగా ఉంది. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా కూడా సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, మీ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రపంచ వ్యాప్తంగా వెళ్లి వివిధ దేశాల్లో ఉన్న మిత్రులు కూడా ఎన్నోసార్లు ఫోన్ చేసి, ఎంతో మంది ఫోన్ చేసి చాలా ఆనందపడుతున్నారు, చాలా నన్ను ఎంతో మెచ్చుకుంటున్నారు, అప్రిషియేట్ చేస్తున్నారు, చాలా గర్వంగా ఉంది. ఈరోజు ఒక రైతుకు వాస్తవంగా 4 విషయాలు బాగుండాలి: నాణ్యమైన కరెంటు, సరిపడా నీళ్లు, మంచి విత్తనాలు, తాను పండించిన పంటకు నాణ్యమైన మద్దతు ధర ఉండాలి. ఈ 4 విషయాల్లో సీఎం కేసీఆర్ తన మార్క్ ను చూపించారు. ఇవన్నీ మన కోసం చేసిన సీఎం కేసీఆర్ కి
కృతజ్ఞతలు తెలపాలన్న ఉద్దేశ్యంతో నా వ్యవసాయ క్షేత్రంలో సీఎం కేసీఆర్ చిత్రపటాన్ని వేసి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేశానని గంగారెడ్డి అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కూడా సోషల్ మీడియా ద్వారా ఈ చిత్రం వైరల్ గా మారింది. దీంతో వివిధ దేశాల్లో ఉన్న మిత్రులు అందరూ కూడా ఫోన్ చేసి నాతో చాలా ఆనందం వ్యక్తం చేశారు. నేను కూడా ఈ కార్యక్రమం చేసినందుకు చాలా ఆనందంగా ఉన్నాను అని గంగారెడ్డి అన్నారు.